వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు పట్టపైలైంది. డీజ్కొండ మండలంలోని ధర్మాపురంలో మంత్రి కొండ సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న వివాదం రచ్చకెక్కింది. దసరా పండుగను పురస్కరించుకుని ధర్మారంలో కొండ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని, రేవూరి వర్గీయులపై కొండ అనుచరులు దాడి జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీచుకొండ పోలీసులు కొండ సురేఖ వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టు చేసిన ముగ్గురిని విడిచిపెట్టాలని డిమాండ్తో ధర్మారం రైల్వే గేట్ వద్ద వరంగల్లో నచ్చంపేట ప్రధాన రహదారిపై కొండ వర్గీయులు ధర్నాకు దిగారు. సమస్యను పరిష్కరిస్తామని కొండ కేసు గీసుకొండ సిఐ మహేందర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇక తన అనుచరుల అరెస్టును సీరియస్ గా తీసుకున్న మంత్రి కొండ సురేఖ గీసుకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులను నిలదీశారు. సిఐ కుర్చీలో కూర్చొని మరీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని సిఐని ప్రశ్నించారు. వెంటనే తమ వారిని విడిచిపెట్టాలని కొండ సురేఖ కోరారు. కొండ సురేఖ వర్గీయులు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గీసుకొండ పోలీస్ స్టేషన్ ఎదుట మొహరించడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బయటికి వెళ్ళలేం చెప్తున్నాడు.